పన్నీర్ మంచూరియా మరి కావాల్సిన పదార్థాలను ఒకసారి నోట్ చేసుకుందాం పన్నీర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ 200 గ్రాములు మైదా 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లికాడలు కొద్దిగా తరిగిన అల్లం 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత వెనిగర్ 1 టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి సో మొదలు పెట్టేద్దామా yes ఓకే ముందు మనం ఒక బౌల్ తీసుకోవాలి సో బౌల్ లో మనం కార్న్ ఫ్లోర్ ఇది డీప్ ఫ్రై కదా yes డీప్ ఫ్రై కి సో ఆయిల్ వేడి చేసుకోవడానికి పెట్టనా yes ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం yes అది వేడి అవుతూ ఉంటది అవును ఇది కాగుతూ ఉంటుంది లోపల yes అండ్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ మైదా అమ్మగారి దగ్గర నేను నేర్చుకుంటూ ఉంటా yes అన్ని అమ్మగారు ఇంకొకటి youtube తెలుగు రుచి దాని తర్వాత కొంచెం ఉప్పు చిట్కగంత ఉప్పు కారం బాగా కలపాలండి బాగా మిక్స్ చేయాలి సో నిక్ నేమ్ ఏమన్నా ఉందా దాత్రి నాది నాని ఉంది శ్రీ దాత్రి ఉంది సో మెనీ నిక్ నేమ్స్ ఓకే నాకు దాత్రి అంటే ఇష్టం అలాగే పిలుస్తా yes ఓకే ఓకే చాలా మంది తెలియదు దాత్రి అనే నేమ్ సో అట్లా వాటర్ 1 కప్ ఆఫ్ వాటర్ వాటర్ నేను వేస్తాను yes మీరు చెప్పండి ఆపమని ఇంకా ఇది ఇట్లా రావాలా అంత పల్చగా రావాలా అంత పల్చగా రావాలి దాత్రి నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఓకే వచ్చినందుకు నార్మల్లీ ఇక్కడ మిస్సెస్ ఏ వస్తూ ఉంటారు ఇవాళ మిస్ కూడా వచ్చింది yes నేను కూడా హ్యాపీ నానా గుడ్ వెరీ గుడ్ సో ఇక్కడికి రావడానికి ఎంకరేజ్మెంట్ ఎవరు మై పేరెంట్స్ అమ్మ ఫ్రెండ్స్ అండ్ ఆల్ సో అయిపోయింది కదా yes అయిపోయింది దీంట్లో పన్నీర్ ముక్కలు వేయాలండి అక్కడే ఉన్నాయి సో తెలుగు రుచిలో చేసేవన్నీ చూసి చేశారా ఎప్పుడైనా ట్రై చేశారా yes నేను చేశాను క్రిస్పీ కార్న్ ట్రై చేశాను సో అన్ని కొన్ని కొన్ని ట్రై చేస్తున్నానండి నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం సో అలా అన్నమాట ట్రై చేస్తూనే ఉంటాను నేను గుడ్ గుడ్ అన్ని సో అయిపోయిందా సో అయిపోయిందండి ఇప్పుడు అని డీప్ ఫ్రై చేసుకోవాలా yes డీప్ ఫ్రై చేయాలి అది ఇక్కడ పెట్టిన అయితే ఒక్క నిమిషం నేను దగ్గర పెడతాను మీకు సో ఆల్రెడీ కాగింది కదా వేద్దామా ఇంకా yes వేసేద్దాం వేసేద్దాం సో దీంట్లో ఇట్లా విడి విడిగా ఒక్కొక్కటి వేస్తూ ఉండాలండి దూరం దూరంగా ఇట్లా షేప్ గా కూడా కట్ చేసుకుంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది బయట తిన్నట్టు లాక్ డౌన్ వల్ల అన్ని క్లోజ్ మంచిదే ఇంట్లోనే రెస్టారెంట్ వచ్చేసింది ఇప్పుడు కదా మా ఫ్యామిలీ అందరూ హ్యాపీ నాతోని గుడ్ చూస్తున్నారు కదండి మరి మీ చేతి వంట మాకు తినిపిద్దాం అనుకుంటున్నారా తప్పకుండా రండి రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఓకే ఇది ఇంకా వేగాలి కదా yes ఇంకా వేగాలి సో దాన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం yes స్టార్ట్ చేయొచ్చు మనం అంతవరకు ఇది గోల్ తోనే ఉంటది జాగ్రత్త yes అలవాటే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వెల్లుల్లి అల్లం ఇది చూడు ఇది అయిందా ఇంకా గోల్డెన్ రావాలా ఇంకా కలర్ రావాలా ఇంకా మంచి గోల్డెన్ రెస్టారెంట్ స్పైసీ ఇష్టమా స్వీట్సా నో స్పైసీ అండి స్పైసీ నువ్వు ఆల్రెడీ హాట్ గా ఉన్నావు కదా మళ్ళీ అదెందుకు అంటే నార్మలీ హాట్ గా ఉన్న ఇష్టం ఉంటుంది నో అండి నాకు హాటే హాట్ ఎక్కువ పిజ్జాస్ తింటా నేను సో ఆనియన్ సో టేస్ట్ కోసం ఆనియన్ సోయా సాస్ సోయా సాస్ టమాటో సాస్ టమాటో సాస్ వెనిగర్ సో దీంతో పాటు మనం కారం ఉప్పు ఇందులో ఉప్పు వేసాం కదా yes అల్లం వేసాము కొంచెం
దీంట్లో కూడా వేయాలి కొంచెం టేస్ట్ బాగుంటదన్నమాట బాగుంటుంది ఓకే సో జల్లి కూడా ఉడుకుతది ఇది అయిపోయింది అవే వేయాలి ఇది అంతేనా వేసేనా ఓకే ఆఫ్ చేసేనా yes ఆఫ్ చేసాను సో ఇవి ఇందులో వేసేయాలి ఇప్పుడు yes కొంచెం ఆయిల్ వేసేనా ఇలా yes yes ఓకే సో ఇలా నీ కంటింట్లో మీ అమ్మగారు హెల్ప్ చేస్తుంటారు yes నా కట్టింగ్ అన్ని చేస్తారు మా మమ్మీ మిగతా అన్ని ప్రాసెస్ నేనే చేసుకుంటా ఓహో అసిస్టెంట్ కావాల మీకు అలా సంగతి నేను ఇంకా మీ అసిస్టెంట్ మీ అమ్మగారు ఉంటారు అనుకున్నాను చాలండి సో ఇది అయిపోయినా కొంచెం స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలు ఓకే దీని మీద కొంచెం డెకరేషన్ కోసం ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటదన్నమాట సో క్రిస్పీ పన్నీర్ మంచూరియా కేవలం మీ కోసం ఆహా టా 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 టై థాంక్యూ చూసారు కదా పన్నీర్ మంచూరియా రెడీ మనం ట్రై చేద్దామే చాలా సులువు కదా మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం పన్నీర్ మంచూరియా తయారీ విధానం ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ మైదా ఉప్పు కారం వేసి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి దీనిలో సోయా సాస్ టొమాటో సాస్ వెనిగర్ కారం ఉప్పు వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ మంచూరియా రెడీ